నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ సంవత్సరం విజయదశమి అంటే దసరా పండగ ఏ తేదీన వచ్చింది ఏ వారంలో వచ్చింది ఇంకా ముఖ్యంగా ఈరోజు వాహనాలకి కానీ ఆయుధాలకి కానీ ఏ సమయంలో పూజించాలి ఇంకా అతి ముఖ్యమైన విజయ కాలం ఏ సమయంలో వచ్చింది ఇంకా ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి ఈ రోజున పాలపెట్టను చూడడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి దేవి పూజని ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్తో నేను షేర్ విజయదశమి అంటే శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి అమ్మవారు ఈ దశమి రోజునే విజయాన్ని అందుకున్నారు కాబట్టి దీనికి విజయదశమి అని పేరు వచ్చిందండి ఈ రోజునే దసరా పండుగని జరుపుకుంటాము ఈ పండుగని పది రోజుల పాటు జరుపుకుంటామండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి చివరకు ఆ రాక్షసుడిని సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి గాను పదవ రోజు అమ్మవారికి పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా ఈ దసరా పండుగని మనం జరుపుకుంటాము అమ్మవారు యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులని దసరా నవరాత్రులు అని అంటారండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి చివరికి విజయాన్ని సాధిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అమ్మవారు ఏ రోజున ఏ అవతారంలో దర్శనమిస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా ఇప్పుడైతే మనకి ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో విజయదశమి అంటే దసరా పండుగ అక్టోబర్ ఐదో తేదీన వచ్చిందండి ఇంకా వారం వచ్చేసి బుధవారం అండి దసరా పండుగ బుధవారం రావడం చాలా మందికి నచ్చుతుంది అంటే మాంసాహారం తినే వాళ్ళకి నేను చెప్తున్నానండి బుధవారం మంగళవారం ఆదివారాల్లో దసరా పండుగ వస్తే ఎంతో ఉత్సాహంగా ఈ దసరా పండుగనైతే జరుపుకుంటారు కదండి ఇంకా తర్వాత ఈ రోజున తిది వచ్చేసి దశమి తిది ఈ దశమి తిది అక్టోబర్ నాలుగో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఐదో తేదీన బుధవారం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలతో ముగుస్తుంది అలాగే ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం దశమి తిది శ్రవణ నక్షత్రం కలిసి కలిసి వచ్చిన రోజున విజయానికి సంకేతం ఎప్పుడు కూడా ఇలా విజయదశమి రోజు దశమి శ్రవణ నక్షత్రం రెండు కలిసే వస్తాయండి అందుకనే దీన్ని విజయదశమి అని అంటారు అయితే ఈ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమే ఎప్పుడు ముగుస్తుందంటే అక్టోబర్ నాలుగో తేదీన మంగళవారం రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమే అక్టోబర్ ఐదో తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలతో శ్రవణ నక్షత్రం ముగుస్తుంది ఈ రోజున ఈ తేదీ ఈ నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ దసరా పండుగనైతే మనం జరుపుకోవాలి ఇంకా ఈ రోజున అమ్మవారికి పూజ చేయవలసిన సమయం ఎప్పుడంటే ఈ అక్టోబర్ ఐదో తేదీన దసరా నవరాత్రుల్లో పదవ రోజు ఈ పదవ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఇంకా ఈ రోజున అమ్మవారికి పూజ చేయవలసిన సమయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలలోపు మంచి సమయం ఉందండి ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ ఈ సమయానికి కుదరిన వాళ్ళు మళ్ళా ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి ఇంకా ఈరోజు అత్యంత శుభముహూర్తమైన విజయముహూర్త కాలం ఎప్పుడంటే మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ విజయమూర్త సమయం అయితే ఉందండి ఈ విజయమూర్త కాలంలో మనం ఏ పని ప్రారంభించినా ఎలాంటి శుభకార్యాలు స్టార్ట్ చేసినా దానిలో తప్పకుండా విజయం సాధిస్తారని పండితులు చెబుతుంటారు దేవదానవులు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం జననించిన శుభమూర్త సమయమే ఈ విజయమూర్త సమయం అంతటి శక్తివంతమైనది ఈ విజయముర్త సమయం ఈ సమయాన్ని అసలు మిస్ చేయకండి ఈ సమయంలో మీరు ఏ పని అయితే ప్రారంభించాలనుకుంటున్నారో ఆ పనిని ప్రారంభించి దానిలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే వాహనాలకి ఆయుధాలకి పూజ చేయడం వారి వారి వృత్తిపరంగా ఉపయోగించిన పనిముట్లను అలాగే మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగిస్తున్న వాహనాలకి ఈ రోజున పూజ అనేది నిర్వహిస్తారు ఇలా ఈ పూజ చేయడం వలన ఆ అమ్మవారి ఆశస్సులు కలిగి మన జీవితంలో ఎలాంటి ఘటనలు సంభవించకుండా మనం ముందుకు వెళ్ళాలని మనం అన్నిట్లో విజయం సాధించాలని దీనికి అర్థం ఇంకా ఈరోజు ఆయుధాలకి లేదా వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలంటే ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలలోపు వాహనాలకి అలాగే ఆయుధాలకి పూజ చేయడానికి మంచి సమయం ఉంది ఈ సమయాలలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా తర్వాత ఈరోజు సమీ పూజను కూడా నిర్వహించుకుంటారండి అంటే సమీ పూజ అంటే జమ్మి చెట్టుకి పూజ చేయడం ఈ రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం వలన అపరాజితాదేవి అనుగ్రహం కలుగుతుందని అంటారు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను వస్త్రాలను సమీవృక్షంపై దాచిపెట్టి ఇంకా అజ్ఞాతవాసం ముగియగానే ఆ వృక్షానికి పూజలు నిర్వహించి తిరిగి ఆయుధాలను వస్త్రాలను పొంది సమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవికి పూజలు నిర్వహించి వా అమ్మవారి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు అందుకనే ఈ రోజున జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం వలన అంతా విజయమే లభిస్తుందని అంటారు ఇంకా ఈరోజు జమ్మ చెట్టుకు పూజ చేయవలసిన సమయం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలలోపు అమ్మవారిని మనం పూజించి ఒక తెల్లని కాగితంపై మనం కోరుకున్న కోరికలన్నీ కూడా రాసి ఆ చీటీని ఆ జమ్ము చెట్టుకు కట్టడం వలన మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఎందుకంటే నేను చాలాసార్లు ఈ విధంగా కట్టాను నా కోరికైతే తప్పకుండా నెరవేరింది అందుకని మీరు కూడా ఈ రోజున ఈ రోజే కాదు మీకు వీలైనప్పుడల్లా కూడా ఈ జమ్మి చెట్టుకు పూజను నిర్వహించి ఇలా మీరు కోరుకున్న కోరికలు చెట్టుకు కట్టడం వలన ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి జమ్మి చెట్టుకు పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే చదువుకోవాలి సమీ సమయ పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని పఠించండి ఇంకా ఈరోజు చేయవలసిన ఇంకొక కార్యక్రమం ఏమిటంటే పాలపెట్టని దర్శించుకోవడం ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో పాలపెట్టని చూడడం వలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని అన్నిట్లో విజయం సాధిస్తారని అంటారు అయితే ఈ పాలపెట్టలు ఎక్కువగా పొలాల ఎందు ఇంకా చెరువుల యందు ఇంకా మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి మీరు చూడాలనుకుంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి పాలపెట్టెను చూడవచ్చు అయితే ఈ రోజున పాలపెట్టెను చూడడానికి ఎలాంటి మంచి సమయం అవసరం లేదండి ఈ రోజున ఏ సమయంలో అయినా సరే పాలపెట్టను చూడవచ్చు ఇంకా ఆఖరి రోజున అమ్మవారిని ఏ రోజున కదపాలి ఏ సమయంలో కదపాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవి దేవిశరన్నవరాత్రుల్లో అమ్మవారిని పది రోజులు కూడా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే మనకి ఈ సంవత్సరం అయితే దసరా పండుగ బుధవారం వచ్చింది కదండి దీంతో మనకి దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయవలసినవన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా మనం ఈ బుధవారం రోజున మనం ఉదయం సమయాల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాము ఆల్రెడీ నేను మీకు పూజా సమయాల గురించి చెప్పాను కదండి ఇంకా తర్వాత అమ్మవారిని సాయంత్రం సమయంలో అమ్మవారిని అమ్మవారి పీఠాన్ని పూజకు పెట్టిన వస్తువులన్నింటినీ కూడా మనం కదిపేసి తీసేయచ్చండి మనకి ఈ సంవత్సరం బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజునే అమ్మవారిని కదిపేయచ్చండి అదే మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చింది అనుకోండి ఆ వేళల్లో అయితే కదపరు అందుకని మీకు చెప్తున్నాను ఈ రోజున అమ్మవారిని చీకటి పడకముందే అమ్మవారి పీఠాన్ని ఎత్తిపెట్టేయాలి మీకు టైం కూడా కావాలనుకుంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై లోపు అమ్మవారి పీఠాన్ని ఎత్తిపెట్టేయొచ్చండి ఇప్పుడు నేను చెప్పిన శుభ సమయాల్లో మీకు పూజ చేయడానికి వీలు లేకపోతే ఏమీ బాధపడిన అవసరం లేదండి ఈ రోజు అంతా కూడా మంచిదే అందుకనే దీన్ని విజయ దశమి అని అంటారు అందుకనే ఈ రోజున ఎలాంటి సందేహాలు అనుమాన అనుమానాలు లేకుండా పూజలు పూజ చేయవలసిన సమయం మిస్ అయిందని బాధపడకుండా ఈ రోజున ఎలా ఏ సమయంలో అయినా సరే మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అంతా మంచి జరుగుతుంది విజయదశమి సందర్భంగా మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు విజయదశమి నాడు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా టైమింగ్స్తో సహా నేను ఈ వీడియోలో నేను షేర్ చేశానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో దేవి శరణ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజున ఏ అవతారాల్లో దర్శనమిస్తారు అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి అవి మీరు చూడాలనుకుంటే ఏం చేయనవసరం లేదండి కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేస్తే పక్కనే ఆప్షన్స్ వస్తాయి ఆలన ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్